Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ను విమర్శించడం సరే, చంద్రబాబు పవన్ ఆ మాట మాత్రం చెప్పలేరా? ప్రత్యర్థి తప్పులను అడ్వాంటేజ్గా తీసుకోవడంలో చాలా స్పీడ్ ఉండాలి. మనం చేస్తున్న మంచి పనులతో పాటు ప్రత్యర్థుల తప్పులను జనాల్లోకి తీసుకెళ్లగలిగితేనే జనాల దృష్టి మన మీద పడుతుంది. మరి విషయంలో ప్రతిపక్షాలు స్పీడ్గా వ్యవహరిస్తున్నాయా అంటే లేదనే చెప్పాలి. పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న తప్పులను చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏమాత్రం అడ్వాంటేజ్గా తీసుకోలేకపోతున్నారు. జగన్ చేస్తున్న 4 తప్పులను తీసుకుందాం. మొదటిది, ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ సిస్టమ్ రద్దు. రెండవది, పెరిగిపోతున్న పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు. మూడవది, జగన్ నిర్లక్ష్యం చేసిన అమరావతి నిర్మాణం. నాలుగవది, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియ. 2019 ఎన్నికల సమయంలో సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తారని జగన్ ఇచ్చిన హామీ అనాలోచితంగా చేసిందే. సిపిఎస్ విధానంలో సాంకేతిక సమస్యలు తెలుసుకోకుండానే జగన్ హామీ ఇచ్చినట్లు తర్వాత ప్రభుత్వ సలహాదారే అంగీకరించారు. అయితే ఉద్యోగులు మాత్రం దీనిని అంగీకరించడం లేదు. మరి ఉద్యోగులకు మద్దతుగా అదే హామీని చంద్రబాబు కానీ పవన్ కానీ ఎందుకు ఇవ్వడం లేదు? తాము అధికారంలోకి రాగానే పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించేస్తామన్న హామీని ఇద్దరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇక మూడో తప్పైనా తాము అధికారంలోకి రాగానే రాజధాని అమరావతి నిర్మాణాన్ని మొదలు పెడతామని చంద్రబాబు, పవన్ ఎక్కడా చెప్పలేదు. ఎంతసేపు 2 లక్షల కోట్ల రూపాయల సంపదను ఇచ్చి అమరావతిని ధ్వంసం చేశాడని అంటున్నారే కానీ తాము నిర్మిస్తామని మాత్రం చెప్పడం లేదు. ఇక చివరి తప్పు విషయానికి వస్తే, తాము అధికారంలోకి రాగానే వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ ప్రక్రియను నిలిపివేస్తామని చంద్రబాబు, పవన్ చెప్పడం లేదు. ప్రైవేటీకరణ విషయంలో పదే పదే జగన్ మాత్రం తప్పుపడుతున్నారు. మరి జగన్ చేసిన తప్పును తాము చేయమని, ప్రైవేటీకరణను అడ్డుకుంటామని మాత్రం చెప్పలేకపోతున్నారు. జగన్ తప్పులను వీళ్ళు ఎందుకు అడ్వాంటేజ్ తీసుకోలేకపోతున్నారు? ఎందుకంటే సిపిఎస్ తప్ప మిగిలిన 3 రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేవు కాబట్టే. జగన్కు సంబంధం లేని అంశాల్లో వీళ్ళు తమ పబ్బం గడుపుకునేందుకు మాత్రమే జగన్ను తప్పుపడుతున్నారని వీళ్ళకి బాగా తెలుసు. అందుకనే వీళ్ళు నోరిప్పడం లేదు.